మరికాసేపట్లో అపురూప దృశ్యం ఆవిష్కృతం కానుంది. అబ్జిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12:20 ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమై 1 ముగియనుంది. ప్రాణప్రతిష్టకు వివిధ రాష్టాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7,000 పాల్గొననున్నారు. ప్రాణప్రతిష్టకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలు ఈ నెల 16 ప్రారంభమయ్యాయి. ఇవి నిన్నటితో ముగిశాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో కలకలలాడేలా తయారు చేశారు. శ్రీరాముడి చిత్రాలతో పైవంతెనల వీధి దీపాలను అలంకరించారు. విల్లంబుల కటౌట్లను ఏర్పాటు చేశారు. సంప్రదాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాలను ముస్తాబు చేశారు. రామాయణంలోని పలు ఘట్టాలను పోస్టర్లపై చిత్రీకరించారు. రామ్ మార్గ్, సరయూ నది తీరం, లతా మంగేష్కర్ చౌక్లలో కటౌట్లను ఏర్పాటు చేశారు. అయోధ్య నగరమంతా రామ్లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సరయూ తీరంలో ప్రతిరోజు హారతిచ్చే ఏర్పాట్లు చేశారు. ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం ఎత్తు 51 పొడవుంటుంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. అయోధ్య రామ ఆలయాన్ని 3 నిర్మించారు. ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ప్రారంభోత్సవానికి కన్నౌజ్ నుంచి పరిమళాలు, అమరావతి నుంచి 5 కుంకుమ వచ్చింది. ఢిల్లీ నుంచి నవధాన్యాలు, భోపాల్ నుంచి పూలు, చింద్వారా నుంచి 4.31 రామనామాల ప్రతి అయోధ్యకొచ్చాయి. ఇంకా సీతాదేవికి గాజులు వంటివి చేరుకున్నాయి. 108 అగర్భతి, 2100 గంట, 1100 దీపం, బంగారు పాదరక్షలు, 10 ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి బహుమతులుగా వచ్చాయి. నేపాల్లోని సీతాదేవి జన్మస్థలి నుంచి 3,000 బహుమతులందాయి.
విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సోమవారం సెలవు ప్రకటించాయి. ఒడిశాలోనూ సెలవిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవిచ్చారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఒక పూట సెలవు ప్రకటించారు. స్టాక్ మార్కెట్స్ పనిచేయవు. ప్రతిష్ట కార్యక్రమాన్ని మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఇక సంగీత ప్రపంచంలో పేరున్న విద్యాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణా, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుంది. మందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులున్నారు. రామజన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలా మంది అయోధ్యకు చేరుకున్నారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించినా వారెవరూ హాజరు కావడం లేదు. గడ్డకట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు. మతాలకు అతీతంగా విచ్చేస్తున్నారు. బహుళ అంచెల భద్రత కోసం 1,000 మంది పోలీసులను మోహరించింది. ప్రతి వీధిలో బారికేడ్లను ఏర్పాటు చేసింది. రసాయన, బయో, రేడియో, ధార్మిక అణుదాడులను ఎదుర్కొనేలా ఎన్టీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. భూకంప సహాయక బృందాలను నియమించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అయోధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాటు చేశారు. 51 ప్రాంతాల్లో 22,825 వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో గస్తీ నిర్వహించనున్నారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రవితేజ, అయోధ్యలోని రామ మందిరంలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక రంగులతో అలంకరించబడ్డాయి. ఈ ప్రతిష్టాపన వేడుక కోసం ఇప్పటికే అన్ని శాఖల నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేశామంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ డిపార్ట్మెంట్స్ కూడా క్లియరెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వేడుకకి ప్రధాని నరేంద్ర మోడీతో సహా ప్రధాన రాజకీయ నేతలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, సినీ ప్రముఖులు, బీజేపీ పార్టీ పెద్దలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, కర సేవకులు, ఇలా ఆ దేశం కోసం ఎవరైతే ఈ ఏళ్ల తరబడి రామ్లల్లా రామ్ మందిర్ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి వివిధ సంఘాల నాయకులందరికీ కూడా ఈ ఆహ్వానం అందడము, ఈ ఆహ్వానం అందినటువంటి వారందరూ కూడా ఇప్పటికే అయోధ్యకు చేరుకొని అక్కడ ఏర్పాట్లలో నిమగ్నం అయి ఉండి అక్కడ ప్రతి భక్తుడు రాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్టను వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా ఆ ప్రకటనలు ఎప్పటికప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. వివిధ దేశాల ప్రతినిధులకు సైతం ఈ వేడుకకు హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అమెరికా, యూకే సహా మరికొన్ని దేశాలతో సహా ఈ వేడుకలు జరగనున్నట్టుగా కూడా ఇప్పటికే రామ తీర్థ ట్రస్ట్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి వేడుకల విషయానికి వెళ్తే తొలుత ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 10 గంటలకు మంగళధ్వనితో ప్రారంభం అవుతుంది అంటూ మాత్రం ట్రస్ట్ నిర్వాహకులు ఈ ప్రకటనలో రిలీజ్ చేయడం జరిగింది. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 50కి పైగా సంగీత ప్రముఖులతో ఈ సంగీత కార్యక్రమం 2 గంటల పాటు సాగనుంది అనే ఒక విషయాన్ని కూడా ఇప్పటికే తెలియజేయడము. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులు ఉదయం 10:30 గంటలకు రామజన్మభూమి కాంప్లెక్స్ లోకి ప్రవేశిస్తారు. వారందరూ కూడా పాసెస్ ఇన్విటేషన్ అందినటువంటి వారినే 10:30కు రామజన్మభూమి కాంప్లెక్స్ లోకి ప్రవేశిస్తారు, వారికి అనుమతిస్తారు అన్న ఒక విషయాన్ని కూడా తీర్థ ట్రస్ట్ ఈ విషయాన్ని తెలియజేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అందించిన ఆహ్వాన పత్రిక ద్వారానే అతిథులకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుంటుందన్న ఒక విషయాన్ని కూడా గుర్తు చేసింది. కేవలం ఇన్విటేషన్ కార్డులు అతిథులు ఇన్విటేషన్ లేనటువంటి అతిథులు ప్రవేశించలేరు అంటూ కూడా
మరోసారి భక్తులందరూ కూడా తీర్థ ట్రస్ట్ గుర్తు చేసింది. ఆహ్వాన పత్రికలో క్యూఆర్ కోడ్ తో సహా మ్యాచ్ అయినటువంటి తర్వాతే వీళ్ళందరికీ ప్రవేశం ఉంటుంది ఆలయంలోకి అంటూ మాత్రం గుర్తు చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12:20 ప్రారంభం కాబోతా ఉంది. రామ్లల్లా ప్రతిష్టాపనకు కేవలం 84 సెకండ్లు మాత్రమే శుభ సమయం ఉంటుంది అనేది కూడా వేద పండితులు ఇప్పటికే ఆ టైం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 వరకు కూడా ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 24 సెకండ్లు మాత్రమే ఉంటుంది అనేది కూడా వేద పండితులు ఈ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. మృగశీర లేదా మృగశీర్ష నక్షత్రంలో రామ్లల్లా విగ్రహ స్థాపన జరగబోతోంది అంటూ కూడా ట్రస్ట్ ఈ వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ ప్రతిష్టాపనకు కాశీకి చెందినటువంటి ప్రముఖ వేద ఆచార్య జ్ఞానేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది వేద ఆచార్యులు నిర్వహిస్తారంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. 150కి పైగా సాంప్రదాయాలకు చెందినటువంటి సాధువులు, మత పెద్దలు, 50 మందికి పైగా గిరిజనులు, తీర ప్రాంత వాసులు, ద్వీపవాసులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వీరే దగ్గరుండి ఈ పూజలు నిర్వహిస్తారంటూ కూడా ఈ ట్రస్ట్ ఈ విషయాలు తెలియజేసింది. మధ్యాహ్నం 1 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ ప్రస్తావన ఉంటుంది 1 నుంచి 2 వరకు అంటూ కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో రామజ్యోతి వెలిగించి దీపావళి తరహాలో ఘనంగా వేడుకల్ని నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి రామ్ కీ పౌరి వద్ద 500,000 దీపాలు వెలిగించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. దీంతో పాటు దుకాణాలు, సంస్థలు, ఇల్లు, ఇతర పారాణిక ప్రదేశాల్లో రామజ్యోతిని వెలిగించేందుకు అన్ని ఏర్పాట్లు టెంపుల్ తరఫున నిర్వాహకులే ఇవన్నీ కూడా అధికారికంగా చేయబోతా ఉన్నామంటూ కూడా రామ్లల్లా, హనుమాన్ గిరి, గుప్తార్ ఘట్, సరయూ బీచ్, కనక్ భవన్, లతా మంగేశ్వర్ చౌక్, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ తో సహా 100 దేవాలయాలు, ప్రధాన కూడలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ 500,000 దీపాలు వెలిగించబోతా ఉన్నారు అంటూ కూడా ఈ ప్రాణ ప్రతిష్ఠ తరఫున దేశమంతా కూడా ప్రజలు దీపావళి పండుగలాగే ఆహ్వానించి దీపావళి పండుగ జరుపుకోవాలి. అక్కడ రామ్ మందిర్ నిర్మాణ ప్రాంగణంలో మాత్రం 500,000 దీపాలు ఏర్పాటు చేయబోతామన్న ఒక విషయాన్ని కూడా ఇప్పటికే తెలియజేయడము. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు ఆలయ ద్వారాలు తెరుస్తామంటూ కూడా తీర్థట్రస్ట్ ఆ విషయాన్ని తెలియజేసింది. ఆలయంలో 3 రకాల హారతులు నిర్వహిస్తామని, రోజు ఉదయం 6:30, మధ్యాహ్నం 12, రాత్రి 7:30 గంటలకు 3 హారతులు నిర్వహించబోతా ఉన్నాము. ఈ హారతి వేడుకకి పాస్ అవసరం. ఈ పాస్ ఉచితంగానే జారీ చేస్తాము. ఈ ఆలయంలో దర్శనం ఉదయం 7:00 నుంచి 11:00 గంటలకు, మధ్యాహ్నం 2:00 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయనే ఒక విషయాన్ని, ఇవన్నీ హైలైట్ పాయింట్స్, దర్శనం ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారు, హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారు. ఈ రోజు మాత్రం 15 జంటలతో కూడినటువంటి పూజ ఉండబోతా ఉంది. కేవలం 84 సెకండ్స్లో మాత్రమే ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతా ఉంది. భక్తులు ఎవరైనా టెంపుల్ వైపే రావాల్సినటువంటి అవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశాము. దాని ద్వారా లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించొచ్చు. కోట్లాది మంది రామ్లల్లా మందిర్కి చేరుకొని ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడేదానికంటే కూడా అందరూ కళ్ళతో వీక్షించాలనుకుంటా ఉన్నారు. కాబట్టి మీ మొబైల్ ఫోన్స్లా లేదా మీరు టెంపుల్ వైపు వచ్చేటువంటి ప్రధాన రహదారిలో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశాము. దాని ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ వీక్షించండి అంటూ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి కేంద్ర శాఖ ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కోట్లాది మంది పాసులు జారీ చేసినటువంటి ప్రముఖులందరూ కూడా మరి కాసేపట్లో 10 గంటల ప్రాంతంలో, ఇంకో కొన్ని గంటలు మాత్రమే మిగిలింది కాబట్టి ఆ 10 గంటల లోపు ఈ ప్రముఖులందరూ కూడా రామ్ మందిర్ నిర్మాణానికి చేరుకొని కల్లాల స్వాముల యొక్క, స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడబోతా ఉన్నారు. స్పందన రైట్, థ్యాంక్ యూ రవితేజ.